హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ మల్లారెడ్డి అస్టం ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో డియర్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రకటనను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించారు సో ఈ తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్లో ఏ రకాలైన పోస్టులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది తర్వాత వాటికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఈ తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్లో డిగ్రీ లెక్చరర్ పోస్టులను వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ నెలలో వెలువరిస్తారు తర్వాత వాటికి సంబంధించిన ఎగ్జామ్ను ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం పోస్టులు ఎన్ని ప్రకటించారా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఇక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ముందు ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇక మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీలో కామర్స్ కంటెంట్ అంతా కూడా అంటే జేఎల్ కామర్స్ డిఎల్ కామర్స్ వారికి తర్వాత ఎంకామ్ ఎంట్రెన్స్ అయినా సో వివిధ రకాలైన కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కంటెంట్ అంతా కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలన్నీ చూస్తుండండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇక ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం ఇక మన అందరికీ తెలుసు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ కొలువుల జాతర అంటే తెలంగాణ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది ఇందులో ఒక ఇరవై రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వెలువడిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఈ మేరకు అసెంబ్లీలో మన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు వీటికి సంబంధించి ప్రకటన చేయడం జరిగింది అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసెస్ వీటితో పాటుగా పోలీస్ విభాగానికి సంబంధించినవి సింగరేణి గురుకుల సంస్థల్లో సంబంధించిన పోస్టులు కూడా ఇందులో కలిసి ఉన్నాయి సో అదేవిధంగా వైద్య విభాగాలతో పాటుగా ఇతర డిఎస్సి కానీ తర్వాత అధ్యాపక పోస్టులు కూడా ఇందులో మెన్షన్ చేశారు వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్లు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వెలువడతాయి తదనుగుణంగా వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నట్లుగా వీరు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది అయితే ఎన్ని రకాల జాబ్స్ కండక్ట్ చేస్తారు అనేది మనకు తెలంగాణ జాబ్ క్యాలెండర్లో వివరించారు అయితే వాటికి సంబంధించిన పోస్టుల సంఖ్య మాత్రం ఇప్పుడు వెల్లడించలేదు సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నోటిఫికేషన్లోనే వాటి యొక్క సంఖ్యను మెన్షన్ చేస్తున్నట్టుగా వారు ఈ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక ఏ రకాల జాబ్స్ ఇందులో ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం ఇక ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్లో క్యాలెండర్లో దాదాపుగా ఒక ఇరవై రకాల పోస్టులను వారు ఐడెంటిఫై చేసి ఈ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే గ్రూప్ వన్ సంబంధించి మరొక నోటిఫికేషన్ వెలువడిస్తున్నట్టుగా వారు వెల్లడి చేశారు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్టులను కూడా వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నట్లు ఈ జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ప్రభుత్వ విభాగాల్లో ప్రొఫెషనల్ సర్వీసులు గెస్టెడ్ అధికారులకు సంబంధించింది తర్వాత అటవీ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ అధికారులు తర్వాత ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏడబ్ల్యూ ఇతర గెస్టెడ్ హోదా సర్వీసులను కూడా రిక్రూట్ చేస్తున్నట్లు వెల్లడించారు అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్స్ లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వారు వెల్లడించబోతూ ఉన్నారు సో ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలంటే గతంలో డిగ్రీ లెక్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది తర్వాత అప్లికేషన్ కాల్ఫర్ చేస్తున్నట్టుగా ఒక స్కెడ్యూల్ కూడా విడుదల చేశారు దాన్ని వెంటనే నిలిపివేయడం జరిగింది ఇక మళ్ళీ అది ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు ఈ జాబ్ క్యాలెండర్లో అంటే ఈ సంవత్సరంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారు తప్పకుండా ఇప్పటి నుండే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయవచ్చు సో దీంతో పాటు పాఠశాల విద్యలో ఉపాధ్యాయులకు సంబంధించిన డిఎస్సి ఇక వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు తర్వాత నర్సింగ్ అధికారులు ఫార్మసిస్టులకు సంబంధించిన పోస్టులను రిక్రూట్ చేయబోతున్నారు అదేవిధంగా ట్రాన్స్కో టీజీ ఎన్పిడిసిఎల్ టీజీ ఎస్పిడిసిఎల్లో ఏఈఈ ఏడబ్ల్యూఏ ఏఈ తర్వాత ఇంజనీర్ ఇతర పోస్టులు ఇతర పోస్టులలో మేబీ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్టులు కూడా ఉండబోతున్నాయని మనం అంచనా వేయవచ్చు బట్ మనం ఖచ్చితంగా చెప్పలేం తర్వాత ఎస్ఐలు కానిస్టేబుల్లు గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్స్ ఇతర పోస్టులు అదేవిధంగా సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మేనేజ్మెంట్ జీడిఎంఓ పోస్టులను కూడా రిక్రూట్ చేయబోతున్నట్లుగా జాబ్ క్యాలెండర్ వారు మెన్షన్ చేశారు సో ఈ పోస్టులన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ నెలలో వెలువరిస్తారు అనేది కూడా వారు మెన్షన్ చేశారు అదేవిధంగా ఏ నెలలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహించబోతారు అనేది కూడా ఇక్కడ జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు బట్ ఒకటి మిస్ అయింది ఏంటంటే అదేవిధంగా ఇందులో ఏ పోస్టుకు విద్యార్హత ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా వారు క్లియర్గా మెన్షన్ చేశారు బట్ ఒక్కటేంటి మిస్ అయిందంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్టులను ఎన్ని రిక్రూట్ అనేది ఆ ఉద్యోగంకి సంబంధించిన కాలంలో మెన్షన్ చేయలేదు దాని వాటికి సంబంధించిన పోస్టుల సంఖ్యను నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఇస్తామన్నట్లు వీరు ఇక్కడ వెల్లడి చేయడం జరిగింది సో ఇది మనకు తెలంగాణ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అయితే ఇందులో డిగ్రీ లెక్చరర్ల పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మనం చూస్తే సో వీటికి సంబంధించి ఇంకా మనం డీటెయిల్గా చూసినట్లయితే సిక్స్టీన్త్ సీరియల్ నెంబర్లో మనకు అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ ఈ డిగ్రీ కాలేజ్ సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే మొదట విడుదల కాబడింది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున విడుదలైంది బట్ తర్వాత కొన్ని సమస్యల వల్ల దీన్ని నిలిపివేశారు ఇప్పటివరకు కూడా అది విడుదల కాలేదు మళ్ళీ కాబట్టి ఇప్పుడు రాబోయే క్యాలెండర్ అంటే ఈ ఇయర్ సంబంధించిన జాబ్ క్యాలెండర్లో ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులను కూడా రిక్రూట్ చేయబోతున్నట్లు వారు వెల్లడించారు ఇందులో లెక్చరర్స్ అంటే డిగ్రీ లెక్చరర్స్ లైబ్రేరియన్స్ ఫిజికల్ డైరెక్టర్స్ తర్వాత అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే డిగ్రీ కళాశాల స్థాయిలో ఇంకేదైనా ఇతర పోస్టులను కూడా రిక్రూట్ చేయబోతున్నట్లుగా వారు వెల్లడించారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో వెల్లడి కాబోతున్నట్లుగా ఇచ్చారు అదేవిధంగా ఎగ్జామినేషన్ అంటే టెన్ టే టూ మాత్రమే ఇది టెంటిటేటివ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది మనకు రాబోయే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో నిర్వహించబోతున్నట్లు వారు వెల్లడి చేశారు సో ఇది ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులను టీజీపీఎస్సీ వారు కండక్ట్ చేసినట్లు కూడా మనకి ఇచ్చారు సో దీని యొక్క అర్హత ఏంటంటే డిగ్రీ లెక్చరర్ పోస్టులకి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అదేవిధంగా నెట్ కానీ సెట్ కానీ పీహెచ్డీ కానీ తప్పకుండా ఉండాలి కేవలం పీజీ అనేది సరిపోదు పీజీతో పాటు నెట్ లేదా సెట్ లేదా పిహెచ్డీ వీటిలో ఏదైనా ఒక అర్హత తప్పకుండా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఈ డిఎల్ పోస్ట్కి అర్హత సాధిస్తారు సో ఇది జనరల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన వివరాలు వారు వెల్లడించారు అదేవిధంగా ఇటీవలే గురుకుల సంస్థల్లో అన్ని రకాలైన పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ పూర్తి కాబడింది అందరు ఎంప్లాయీస్ కూడా వారి వారి ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు సో ఇక మరొకసారి డిగ్రీ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో నిర్వహిస్తున్నట్లు కూడా ఈ జాబ్ క్యాలెండర్ వారు మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి అంటే డిగ్రీ లెక్చరర్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ఆల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అని దానికి సంబంధించి వివరణ ఇచ్చారు ఇక్కడ సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జూన్ ట్వంటీ ఫిఫ్త్ నాడు అంటే రాబోయే సంవత్సరం జూన్ ట్వంటీ ఫిఫ్త్ దానికి సంబంధించిన ఎగ్జామ్ను టెంటేటివ్ ఎగ్జామ్ స్కెడ్యూల్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో నిర్వహించనున్నట్లుగా వారు వెల్లడించారు అయితే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ సంస్థ ఏంటంటే టీఆర్ఈఐఆర్బి మీన్స్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వీటిని రిక్రూట్ చేస్తున్నట్లుగా వారు వెల్లడించడం జరిగింది సో దీనికి సంబంధించిన అర్హత ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలి దాంతోపాటుగా నెట్ కానీ సెట్ కానీ లేదా పిహెచ్డి కానీ అర్హత తప్పకుండా ఉండాలి అటు ఆ విధంగా ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హత సాధిస్తారు మరి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ రెండు రకాల పోస్టులను కూడా మెన్షన్ చేయలేదు మరి ఆ పోస్టులు ఎన్ని ఉంటాయి ఈ మధ్యలో ఎరైజింగ్ వేకెన్సీ కూడా ఇందులో కలుపుతారు అనేది కూడా మనం చూడాలి సో అది నోటిఫికేషన్ వెలువడినప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది అయితే ఒకసారి గతంలో వెలువడిన నోటిఫికేషన్ మనం చూద్దాం సో అది జనరల్ డిఎల్ నోటిఫికేషన్ అప్పుడు టీఎస్పిఎస్సి వారు విడుదల చేయడం జరిగింది అయితే అప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్లు మెన్షన్ చేసిన పోస్టులు అనేవి తప్పకుండా అవే ఉంటాయి వాటిని మార్పు అనేది ఉండదు ఇంకా కొత్తగా యాడ్ కావచ్చు కానీ తగ్గించడం అనేది ఉండకపోవచ్చు సో అప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం సో ఈ గతంలో టీఎస్పిఎస్సి వారు నోటిఫికేషన్ అంటే డిఎల్ నోటిఫికేషన్ను మనకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాడు విడుదల చేయడం జరిగింది ఒక స్కెడ్యూల్ కూడా వారు మెన్షన్ చేశారు ఏంటనేది సపోర్ట్ థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి తర్వాత ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరిస్తున్నట్లు వాళ్ళు వెల్లడించారు బట్ ఆ తర్వాత ఇష్యూస్ వల్ల ఈ నోటిఫికేషన్ నిలిపివేయడం జరిగింది ఇక్కడ అప్పుడు వెలువడించిన నోటిఫికేషన్లో మనకు మొత్తం ఐదు వందల నలభై నాలుగు పోస్టులను మెన్షన్ చేశారు ఇవి తప్పకుండా రాబోయే నోటిఫికేషన్లు కూడా ఉంటాయి వీటికి అదనంగా ఏదైనా సబ్జెక్టుల సంఖ్య పెరగవచ్చు కానీ తగ్గడానికి అవకాశం ఉండదు పెరగడానికే అవకాశం మనకు ఉంటుంది సో ఇందులో ఏ సబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి క్విక్గా చూద్దాం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మొత్తం అంటే మల్టీజోన్ వన్ టూ కలిపి ట్వంటీ త్రీ ఉన్నాయి తెలుగు సబ్జెక్ట్లో ట్వంటీ సెవెన్ ఉర్దూలో రెండు ఉన్నాయి సంస్క్రిత్లో ఫైవ్ స్టాటిస్టిక్స్లో ట్వంటీ త్రీ వరకు ఉన్నాయి మైక్రోబయాలజీ ఫైవ్ బయోటెక్నాలజీ నైన్ తర్వాత అప్లైడ్ న్యూట్రిషన్లో కూడా ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఇక ఈ నోటిఫికేషన్ అనేది ఎవరికి వరం అంటే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే అస్పిరెంట్స్ ఉన్నారో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ తర్వాత నెట్ సెట్ పిహెచ్డి చేసిన వారికి ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు అత్యధికంగా మొత్తం నోటిఫికేషన్లు అత్యధిక పోస్టులు ఎందులో ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో మూడు వందల పదకొండు వరకు పోస్టులు వీరికే ఉన్నాయి సో ఇది అత్యధికమని చెప్పవచ్చు ఇక ఆ తర్వాత ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో థర్టీ నైన్ పోస్టుల వరకు అంటే ఇది ఎంబీఏ చేసి ఎవరైతే నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ పూర్తి చేసి ఉన్నారు వారు తప్పకుండా ఈ థర్టీ నైన్ పోస్ట్లు ఏదో ఒక జాబ్ సాధించవచ్చు సో మీరు కూడా ఇప్పటి నుండే ప్రాక్టీస్ అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు అంటే ఈ డిగ్రీ కళాశాల స్థాయిలో బీబీఏ కానీ బీబీఎంకు బోధించడానికి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిఎల్ పోస్టులను వారు కొత్తగా ఇప్పుడే మొదటిసారిగా రిక్రూట్ చేయబోతున్నారు అవి థర్టీ నైన్ వరకు ఉన్నాయి కాబట్టి సులభంగా మనం ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది మీకు సో మీరు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు ఇక జనరల్ కామర్స్ రిలేటెడ్ ఏంటంటే బిజినెస్ అనాలిటిక్స్ స్పెషలైజేషన్తోని ఒక ఎనిమిది పోస్టుల వరకు ఉన్నాయి ఇక డైరీ సైన్స్ ఎయిట్ పోస్టులు ఉన్నాయి క్రాప్ ప్రొడక్షన్ నాలుగు వరకు ఉన్నాయి తర్వాత డాటా సైన్స్ రిలేటెడ్ ఒక ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి ఇక ఫిషరీస్లో త్రీ కామర్స్ ఫారిన్ ట్రేడ్ స్పెషలైజేషన్తోని ఒక పోస్ట్ ఇచ్చారు కామర్స్ టాక్జేషన్ స్పెషలైజేషన్తో ఆరు పోస్టుల వరకు ఇవ్వడం జరిగింది అయితే జనరల్ కామర్స్ డిఎల్ పోస్టులు అనేది కూడా ఎక్కడ మనకి నోటిఫికేషన్లు కనబడతలేదు మరి రాబోయే నోటిఫికేషన్లో అంటే కొత్తగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో అందులో భాగంగా ప్రకటించే నోటిఫికేషన్లు ఏదైనా యాడ్ చేస్తారా లేదనే మనం నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే మనకు మూడు స్పెషలైజేషన్లో కామర్స్ డీఎల్ పోస్టులు ఉన్నాయి ఒకటి బిజినెస్ అనాలిటిక్స్లో ఎనిమిది తర్వాత ఫారెన్ ట్రేడ్ స్పెషలైజేషన్తో ఒకటి కామర్స్ టాక్జేషన్ స్పెషలైజేషన్తో ఉన్నాయి అయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది అప్పుడు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయలేరు మళ్ళీ నోటిఫికేషన్ ఆగిపోయింది కాబట్టి ఈ స్పెషలైజేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏం చూస్తారు అనేది మనకి ఇప్పటివరకు ఇంకా తెలియదు స్పష్టత అనేది లేదు మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మాత్రమే మనకు తెలుస్తుంది ఇక వీటితో పాటు ఫిజికల్ డైరెక్టర్లు ట్వంటీ నైన్ లైబ్రేరియన్స్ పోస్టులు ఇరవై నాలుగు వీటితో కలుపుకొని మొత్తం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పోస్టులకు గతంలో నోటిఫికేషన్ వచ్చింది రాబోయే నోటిఫికేషన్లు కూడా ఇదే పోస్టులు కంటిన్యూ అవుతాయి వీటికి అదనంగా ఏమైనా యాడ్ అయితే ఇక నిరుద్యోగ అభ్యర్థులకు ఒక వరం అని చెప్పవచ్చు కాబట్టి ఇక మనం నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో వచ్చే నోటిఫికేషన్ వరకు మనం వెయిట్ చేయాలి అయితే ఈ మీ మీ సబ్జెక్టులో ఏదైతే పోస్టులు ఉన్నాయో వారు మాత్రం ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు రాబోయే నోటిఫికేషన్లు తప్పకుండా జాబ్ సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి పోస్టులు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులకు సంబంధించి మీ పోస్టులకు అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి ఇక ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది ఇటీవలే గురుకుల విద్యా సంస్థలో అంటే జేఎల్ కానీ డిఎల్లో కానీ వన్ మార్క్తో కానీ హాఫ్ మార్క్తో కానీ మిస్ అయిన వారు కూడా ఏం డిసప్పాయింట్ కాకుండా ఈ పోస్టులకు అనుగుణంగా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయొచ్చు కాబట్టి విషూ ఆల్ ద బెస్ట్ ఇక మన ఛానల్లో ఈ ఎంఎంఆర్ కామర్స్ అకాడమీలో జూనియర్ లెక్చరర్ కామర్స్ అంటే కామర్స్ జేఎల్కి సంబంధించినవి తర్వాత కామర్స్ డిఎల్కి సంబంధించిన సిలబస్లో ఏడు సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి మీరు వాటి అన్నిటి కూడా చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రాక్టీస్ అనేది కూడా అవుతుంది కాబట్టి నా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ప్రాక్టీస్ చేయండి ఇక మిగిలిన మూడు సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ వీడియోలు కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇప్పటి నుండే మీరు ప్రిపేర్ అయితే మిగతా వారి కంటే చాలా అహెడ్ ఉంటారు ముందుగా ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీరు జాబు సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసింది ఇక ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అయితే మాత్రం మీరు జాబ్ సాధించలేరు కాస్త ముందుగానే స్టార్ట్ చేసిన వారు తప్పకుండా విజయం సాధిస్తారు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సో మీరు రాబోయే నోటిఫికేషన్లో మంచి ఉద్యోగం సాధించాలని ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ తరఫున నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ